హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన చేసుకుందాం, శక్తివంతంగా ఆరాధన చేసుకుందాం. యుద్ధం ఎవరిదండి? యెహోవాది. దేవుడు కొన్నిసార్లు తన ప్రజలతో స్టంట్స్ చేయించడానికి యుద్ధాలు జరిగిస్తారండి. దావీదు ఎంతమందితో యుద్ధం చేశాడు, విజయాన్ని సాధించాడు కదా. యుద్ధం జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ యుద్ధంలో ఆలస్యమైనా సరే, ఆలస్యమైనా పూర్తి విజయం మాకే అని చెప్పి దేవుని నామములో చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పగలుగుతున్నాం తెలుసా? ఎందుకు చెప్పగలుగుతున్నారండి? మీకు అంత సపోర్ట్ లేదు, జనాలు లేరు, మీ చిన్న సేవ, ఇద్దరు ఆడవలే, ఎవరు వెనకాతలు మగవాళ్ళు కూడా లేరు, అక్కడైతే మంచి విజయం రాదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ విజయానికి న్యాయం తీర్చే దేవుడు అది ఇది చూడండి ఏం చేస్తాడు తెలుసా, ఏం చూస్తాడు తెలుసా? ఎక్కడ న్యాయం ఉందో, ఎక్కడ నిజం ఉందో దానికి విజయాన్ని ఇస్తాడు. కానీ ఎక్కువ ఉన్నదానికి విజయాన్ని ఎవడో. ఇక్కడ మేము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే, ఇక్కడ మచ్చ లేకుండా, ఎటువంటి మాయ లేకుండా నిస్వార్థమైన సేవ చేస్తున్నాం కనుకే మాకు విజయం ఇస్తుందని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మచ్చ లేని సేవ అండి మాది. మచ్చ లేదు ఎక్కడ కూడా. ఒక వ్యక్తి వేలు ఎత్తి చూపించడానికి కూడా ఈరోజు ఓపెన్గా మేము మాట్లాడుతున్నాం. అయితే దీనికి, ఈ సేవలో మేమిద్దరం కూడా ఎదుర్కొంటున్న భయంకరమైన ఈ పరిస్థితులని ఎందుకు దేవుడు మా యొక్క ఈ యొక్క ముళ్ళ నుండి మమ్మల్ని నడిపిస్తున్నాడో తెలుసా? రాబోయే దినాల్లో అద్భుతాలు ఇక్కడ జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి అమ్మ ప్రార్థన చేస్తున్న కొన్ని విషయాలు జరగాలి. అవి జరగాలంటే, ఎంత పెద్ద విజయం సాధించాలంటే దానికి సరిపోయే అంత పెద్ద పోరాటం మనం పోరాడాలి. భయంకరమైన పోరాటాల్లో మేము యుద్ధం చేయాల్సిందే. మా పరిస్థితిలో ఇంకొకరుంటే మాత్రం ఈ పాటికి అయిపోను. కానీ దేవుడు మాకు బలాన్ని, శక్తిని ఇచ్చి మా ద్వారా ఈ పోరాటం జరిగిస్తున్నాడంటే, ముందు ముందుకి బలమైన అద్భుతాలు, గొప్ప విజయాలు మా జీవితాల్లో దాగి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి జరగాలంటే ఈ పోరాటంలో ఆలస్యం అవుతుంది. కానీ విజయం మాత్రం మాదే. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పి బురద జల్లుతున్నారు. కానీ మా జీవితాల్లో ఎలాగున్నామో, మేము ఎలాగున్నామో దేవుడి దగ్గర తెలుసు. అసలు వేలెత్తి చూపించడానికి లేదు. అందుకే ఈరోజు ఎంత దర్జాగా ధైర్యంగా ఉన్నాం. కనుక దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. అసాధ్యమేది ఏది లేదండి. శోధన శ్రమల్లో మనం వెళ్ళినప్పుడు అసాధ్యమేది లేదు. అందుకే చిన్న మంద భయపడద్దు, పెద్ద మంద చెప్పలేదు. చిన్న మంద భయపడద్దు. మీ తండ్రి మీకు రాజ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఇక్కడ బలమైన అద్భుతాలు జరగాల్సి ఉన్నాయి. దానికి ముందు మేమేం చేయాలి? ఇటువంటి లోయ, ఈ యొక్క కన్నీటి లోయలోంచి మేము దాటాల్సిందే. ఆయన బలాన్ని మాకు ఇచ్చి మా ద్వారా యుద్ధం జరిగిస్తున్న మహాయుద్ధశాలి మాకు తోడై ఉన్నాడు. దేవుడు ఆయన శక్తినిచ్చి మాకు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యూత్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మరి పేదవారికి పంచడానికి ఎటువంటి హంగులు, ఆర్భాటాలు అవన్నీ చేయకుండా నిస్వార్థంగా చక్కగా మరి యూత్ అందరూ కూడా యాక్టివ్గా ఎంతో చక్కగా మరి పేదవాళ్ళకి అందరికీ కూడా బెడ్షీట్స్ పంచుతూ, అలాగే కరోనాతో చనిపోయిన ఆ యొక్క బిడ్డలకి మరి ఆ విధంగా ఎంతో చక్కగా చూసారా, వాళ్ళు కేక్ ఎంత చక్కగా తినిపిస్తున్నారో, వీళ్ళు ఎంతగా చక్కగా తినిపిస్తున్నారో, ఆప్యాయత, ఆ యొక్క రిలేషన్షిప్ మేము నేర్పిస్తాం ఇక్కడ. అంటీ ముట్టనట్టు ఎవరితో కూడా మేము ఉండమండి. అందుకే ప్రతి దాంట్లో కూడా ఆలస్యమైన దేవుడు విజయాన్ని మాకు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధనలోకి వెళ్దాం, దేవుని శక్తిని పొందుకుందాం. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. శోధన శ్రమలో అయినా సరే నన్ను బలపరచువాడు నాలో ఉండగా అసాధ్యమైనది ఏది ఉంది? ఆరాధన చేసుకుందాం శక్తివంతంగా దేవుని స్తుతిద్దాం. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. చెప్పాలి బీకరగా. అసాధ్యమైనది నన్ను బలపరచువాడు నాలో ఉండగా, ఊహించలేని ఆశ్చర్యక్రియ నా దేవుడు నన్ను నడిపించు. హల్లెలూయా, ఊహించలేని. చెప్పాలి బీకరగా. అన్ని నా దేవునికి సాధ్యమే. నడిపించు.
అంతగా జరగబోయే అద్భుతాలు మీ కంటితో మీరు చూస్తారండి. నన్ను బలపరిచేవాడు నాలో ఉండే అసాధ్యమైన ఏది ఉంది నా జీవితంలో. శోధన శ్రమలు వచ్చినా ఏ మాత్రము కూడా నేను వెనుతిరుగను. Thank you.
మహిమపరచబోతున్న మహారాజుకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటమో అంత గొప్ప విజయం కూడా దేవుడు మనకి దాచి ఉంచాడు. పోరాటం ఒక్కటే కాదు మన జీవితంలో, పోరాటం వెనకాతలో ఉన్న విజయాన్ని మనం చూడాలి. ఆ విజయాన్ని చూస్తేనే పోరాటం పోరాడగలం. మొక్కళ్ళ మీదకి వెళ్దాం, అందరూ కూడా మొక్కళ్ళ మీదకి వెళ్దాం. ఎంత పెద్ద పోరాటమో అంత గొప్ప విజయాన్ని కూడా దేవుడు మనకి దాచి ఉంచాడండి. అంత గొప్ప విజయాన్ని సాధించాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసరే ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడతాడండి. గంటల తరబడి నిద్ర లేకుండా తిండి లేకుండా చదవాలి, ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి ఆ సీట్లో కూర్చోడానికి కదా. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు జీవితంలో కూడా చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి. ఈజీగా కుర్చీ దక్కించుకోవడం చాలా ఈజీ, అడ్డతోవల్లో వెళ్తే రౌడీయిజం గూండాయిజం చేసి అడ్డతోవలో వెళ్తే ఆ కుర్చీ దక్కించుకోవడం చాలా ఈజీ. మోసాలు అన్యాయాలతో పైకొచ్చేయడం చాలా ఈజీ. అలాగే కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కడం అనేది స్వార్థం లేకుండా మచ్చ లేకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కడం చాలా కష్టం అండి, చాలా కష్టం, చాలా కష్టం. కనుక నిజమైన క్రైస్తవుడి జీవితంలో పోరాటాలే, పోరాటాలు భయంకరంగా ఉంటుందండి పోరాటం. ఈరోజు ఏ సేవలో లేని భయంకరమైన పోరాటం ఇద్దరు ఆడవాళ్ళు మేము ఫేస్ చేస్తున్నాం. పోరాటం అట పోరాడాలట, వెనక్కి తిరిగిపోకూడదు. క్రైస్తవుడు నిజంగా పోరాడేవాడు వెనక్కి తిరగడు, వెనక్కి తిరగడు, పోరాడాలి. కొన్నిసార్లు పోరాడాలి. అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు, గొడవలండి. అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ దెబ్బలాటలు, గొడవలు. అపోస్తలుడైన పౌల్ని ఏం చేశాడు, ముమ్మారు కొరడా దెబ్బలు, భయంకరమైన అవమానాలు. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా పోరాడేవాడు అపోస్తలుడైన పౌలు. ఎక్కడికి వెళ్తే, ఏ సంఘం దగ్గరికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే అక్కడ పోరాటం. నిజం చెప్పినందుకు దెబ్బలాటలు, నిజం చెప్పినందుకు పోరాటం, గొడవలు అయ్యేవి. ఆరోజు ఈరోజు అంటున్నారు, అమ్మ మౌనంగా ఉండాలి, దేవునికి అప్పచెప్పాలి, మౌనంగా ఉండాలి, దేవునికి అప్పచెప్పాలి, దేవుడే చూసుకుంటాడు అంటున్నారు చాలామంది. ఆ రోజు ఈ నీచుడైన హామానే ఇలా చేసాడని ఎస్తేర్ కానీ తన నోటితో చెప్పకపోతే యూదులు రక్షించబడేవారా అండి? చెప్పండి, ఒక మాట చెప్పిందా లేదా, నోరు విప్పిందా లేదా? ఈ నీచుడు ఎంతమందిని మోసం చేస్తున్నాడు, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఎస్తేర్ కానీ నోరు విప్పకపోతే యూదులందరూ కూడా చచ్చిపోయేవారు, యూదులందరూ కూడా చచ్చిపోయేవారు. కనుక ఎంత పెద్ద పోరాటం, విజయం ఉంటుంది మనకి, భయంకరంగా ఉంటుంది క్రైస్తవుడి యొక్క జీవితం. ఈరోజు ఎవ్వరికీ లేని భయంకరమైన పరిస్థితి మేమిద్దరం ఎదుర్కొంటున్నామంటే దేవుడు చెప్పే అద్భుతమైన దర్శనాలే కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు చాలా బలమైనవి. అవి జరగాలంటే దానికి ముందు శత్రువు విలవిలలాడించేస్తాడు, విలవిలలాడించేస్తాడు. ఈ మరణలోయలోంచి వెళ్ళాలి, ఈ మరణలోయలోంచి వెళ్ళాలి, ఇది దాటుకొని వెళ్ళాల్సిందే. కానీ కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థం కాదు. వీళ్ళేంటి, వీళ్ళు సేవకులు అయ్యుండి ఇలాగేటి అని అనుకుంటారు. లేదు లేదు, సత్యం కోసం అనేక మంది భయంకరమైన అన్యాయాన్ని అనుభవించారు, ఆ రోజుల్లో అనుభవించారు, ఈరోజు కూడా అదే జరుగుతుంది. కానీ అంతం ఏం జరుగుతుందో అనేది చూడాలి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం.
శ్వాస వరకు పోరాటం ఆగదు చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి చెప్పని చేతులెత్తి ఎంతమంది ఈ పోరాటాల్లో ఉన్నారు స్థానానికి పోరాటం ఆత్మీయ పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం యేసుతో కలిసి పోరాడుచుంది అపజయం లేదండి ఆ జీవితంలో. యేసు ప్రభు జీవితంలో అన్నీ ఓడిపోయినట్టే ఉంది, ఓడిపోయినట్టే ఉంది, కానీ ఆఖరికి వచ్చేటప్పుడు విజయ ధ్వజాన్ని ఎగరవేశారు యేసు ప్రభు. అందుకే ఆగిపోను, ఈ పోరాటంలో నేను ఆగను, యేసుతో కలిసి పోరాటాన్ని నేను జయిస్తాను. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే రోగని జీవితంలో కూడా ఇలాంటి పోరాటాలు ఉన్నాయేమో. చూసారా ఎంత దారుణంగా ఉందో మా పరిస్థితి. 23 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తూ ఏ మినిస్ట్రీలో కూడా ఏ సేవలో లేదండి. తిరిగి అన్యాయాన్ని మేము అనుభవిస్తున్నాం. ఆయనతో నడవాలి, ఆయనలాగా బ్రతకాలన్న ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా ఇదే అన్యాయం జరుగుతుంది, ఇదే అన్యాయం జరుగుతుంది. అందుకే పరలోక రాజ్యం ఊరికే రాదండి, చాలా కష్టంగా ఉంటుంది. పువ్వుల బాట కాదు, మన ముందు పువ్వులు బర్రరు, ముళ్ళ మీద నడాల్సిందే, ముళ్ళ మీద నడాల్సిందే. ఆయన సిలువ గొల్గొతకు తీసుకెళ్తున్నప్పుడు అనేకమైన రాళ్ళు ముళ్ళ మీద పడిపోతుందో అడుగు, ఏ ముళ్ళు మీద పడుతుందో అడుగు తెలీదు. ముళ్ళ మీద పడుతుంది, రక్తం చిందుతుంది. ఆ ముళ్ళ మీద నడిచే ప్రతి అడుగు కూడా ఒకరోజు బంగారపు వీధుల్లో నడవాలంటే దానికి ముందు ముళ్ళ మీద పడాల్సిందే నీ అడుగు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్క కన్నీటి లోయ వెనకాతల ఒక బంగారపు వీధి ఉంది, బంగారపు మార్గం ఉంది. కష్టం కష్టం కష్టాన్ని ఎప్పుడైతే మనం మోస్తామో తప్పకుండా ఒకరోజు మన జీవితంలో సుఖాన్ని అనుభవిస్తాం. ఒకరోజు రాజుగారట తన యొక్క ప్రజలందరూ కూడా ఆ రాజుగారిని ఏమనుకుంటున్నారు, ఆ రాజుగారి పట్ల ఆ ప్రజలకి ఎటువంటి అభిప్రాయం ఉందని చెప్పి పరీక్షించాలనుకున్నారట. పరీక్షించాలనుకొని అందరూ నడిచే రహదారి మీద మధ్యలో రాత్రప్పుడు ఒక పెద్ద బండరాయి పెట్టారట. అందరూ రద్దీగా ఉన్నే ఒక దారి మధ్యలో పెద్ద బండరాయి ఒకటి పెట్టించారట. పెట్టించి మరుసటి రోజు ఏమైందంటే యథావిధిగా అందరూ లెగుస్తారు కదా. లెగిసినప్పుడు కొంతమంది వెళ్తూ ఇదేంటి ఈ రోడ్డు మధ్యలో ఇంత పెద్ద బండరాయి ఏంటి,
చే అని చెప్పి తిట్టుకొని వెళ్ళిపోయారట. ఇంకొంతమంది వచ్చారట. ఈ బండరాయిని ఎవరైనా ఇలా పెడతారా? అందరికీ చక్కగా మధ్యలో రోడ్డు అందరూ నడవడానికి వీలుగా లేకుండా ఈ బండరాయిని ఈ మధ్యలో పెట్టారు. అసలు బుద్ధుందా అనుకొని ఇంకొంతమంది తిట్టుకొని వెళ్ళిపోయారట. ఇంకొక ఆయన వచ్చాడట. ఈ బండరాయి మధ్యలో ఉందేటి రోడ్డు మధ్యలో, అందరికీ ఎంత ఆటంకంగా ఉంది ఈ బండరాయి అని చెప్పి, అయినా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ రాజును అనాలి ఫస్ట్, ఇలాంటివేవి పట్టించుకోడు అని సని తిట్టుకొని వెళ్ళిపోయాడట. ఇంకొక ఆయన వచ్చాడట. ఇంకొక ఆయన వచ్చి ఇలా చూసి, అయ్యయ్యో ఈ బండరాయి ఇంతమందికి ఆటంకంగా ఉందే, సర్లే ఈ బండరాయిని ఎవరూ పట్టించుకోవట్లేదు, నేనే కష్టపడి ఎలాగో పక్కకు నెడతానని చెప్పి ఆ బండరాయిని అతి కష్టంగా నెట్టి 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 రోడ్డు పక్కకు జరిపాడట. ఆ బండరాయి కింద ఒక మోట ఉందంటండి. ఏంటి మోట, ఈ బండరాయి కింద ఈ మోట ఉందేంటి అని చెప్పి గబగబా తీసి చూసేటప్పటికి అందులో ఒక లెటర్ ఉందట. ఎవరైతే సహనంతో ఓర్పుతో ఎవరైతే ఈ బండరాయిని పక్కకు తొలగిస్తారో వారికి ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి రాజు రాసి పెట్టారండి. హల్లెలూయా హల్లెలూయా. చూసారా ఎంతమంది తిట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇదే పరిస్థితి మాకు కూడా జరుగుతుంది. బండరాయి, భయంకరమైన శ్రమలు, నెట్టుతున్నాం నెడుతున్నాం తొయ్యాలి, కానీ రాజుగారు ఇవ్వబోయే ఆ యొక్క విలువైన బహుమతి సొంతం చేసుకోవాలంటే తొయ్యాల్సిందే, ఈ శ్రమల్లో వెళ్ళాల్సిందే. కనుక జ్ఞాపకంచుకోండి, మన యేసయ్య మన కోసం ఏం చేశారో దాన్ని మనం జ్ఞాపకంచుకోవాలి. చాలామందికి విచిత్రంగా ఉంటుంది మా పరిస్థితులు, కానీ ముందు ముందుకి ఆశ్చర్యం కలిగిస్తుంది. లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. మార్గములో
నీతిమంతునికి అనేకమైన ఆపదలు, వాటన్నిటి నుంచి అట దేవుడు తప్పిస్తాడట. ఆపదలైతే వస్తాయి, అనేకమైన ఆపదలు. ఆపదలు రావు, ఆపదలు రాకముందే మిమ్మల్ని తప్పిస్తానని ఎక్కడా లేదండి. ఆపదలు రాకముందే మిమ్మల్ని తప్పిస్తానండి, అనేకమైన వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి యెహోవా వాణిని తప్పించును. యుద్ధము యెహోవాదే. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరదాం. దేవుడు చేయబోతున్న అద్భుతాలను బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆశల్